హలో ఫ్రెండ్ ఇవాటి వీడియోలో మొగలి చికెన్ జహాంపన రెసిపీ చూపించబోతున్నాను ఇది రాయల్ డిష్ ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇది రోటీ చపాతి పుల్క ఎందులోకైనా కానీ అద్దిరిపోతుంది వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముందుగా శుభ్రంగా కడిగిన హాఫ్ కిలో చికెన్ తీసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి హాఫ్ కప్పు కడు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత నెమ్మదిగా ముక్క ముక్కకి బాగా పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా అంతా కలుపుకున్న తర్వాత అయినా లేదా ఫ్రిడ్జ్లో అయినా కానీ హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి మూత పెట్టేసి వీటిని పక్కన పెట్టేసుకొని చిన్న మిక్సీ జార్లో నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కొన్ని జీడిపప్పు పలుకులు ఇవన్నీ వేసుకొని నీళ్లు ఏమి వేయకుండా నైస్ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయిలో వన్ టేబుల్ స్పూన్ సోంపు హాఫ్ ఇంచ్ చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మంచి రంగు హువాసన వచ్చేలాగా వేయించుకోవాలి ఈ మసాలాలను బాగా చిటలి మంచి హువాసన వస్తుంది అప్పుడు హాఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని వేరే కడాయిలు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు ఆనియన్ వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా అంతా వేగిన తర్వాత మసాలా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇదంతా వేసుకొని ఇందులో నీఫ్ నీళ్ళు ఉడతాయి కాబట్టి అవన్నీ ఎగిరిపోయేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే తొందరగా అడుగంటేస్తుంది ఇలా నీ నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత నార్మల్ వాటర్ తగినంత వేసుకొని చికెన్ బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుక్కుంటూ ఉండాలి లేదంటే చికెన్ తొందరగా అన్నమాట చికెన్ ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి సరిగా ఉడకకపోయినా కానీ తినేటప్పుడు పళ్ళల్లో ఇరుక్కుంటుంది ఈ ఉడికిన చికెన్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న లవంగం చెక్క పౌడర్ గుప్పెడు కొత్తిమీర వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి గ్రేవీ చిక్కగా కావాలా లేదా పల్చగా కావాలా అనేది మీ ఇష్టము ఇంకా పచ్చివాహనం అంతా పోయి ముక్కకి మసాలంతా బాగా పట్టేసుకొని ఆయిల్ అంతా బాగా పైకి తెలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా అంతేనండి సడన్గా మీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు లేదా మీరు ఎక్కడ బయటకు వెళ్ళే ప్లానింగ్ వేసినప్పుడు సింపుల్గా ఇలా తయారు చేసుకోండి ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరే సూపర్ అంటారు అంతేనండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి